కరోనా కంటే కూడా ఒక ప్రమాదకరమైన మహమ్మారి ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపిస్తోంది. అంతేకాదు, దీనికి సంబంధించి 116 దేశాల్లో ఇప్పటి వరకు కేసెస్ కూడా వచ్చాయి. మన ఇండియాతో సహా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలర్ట్ జారీ చేసింది. ఒకవేళ దీన్ని సాధ్యమైనంత త్వరగా కంట్రోల్ చేయలేకపోతే ఇది మరొక పెద్ద పాండమిక్ గా మారిపోవచ్చు. రీసెంట్ గా WHO డైరెక్టర్ డాక్టర్ టెడ్రోస్ స్వయంగా అనౌన్స్ చేశారు, ఎంపాక్స్ అనే ఒక ప్రమాదకరమైన వైరస్ ఇది ఇప్పటి వరకు కేవలం ఆఫ్రికాలోని ఒక్క దేశాన్ని ఇన్ఫెక్ట్ చేస్తూ వచ్చింది. ఇది ఇప్పుడు మొత్తం ప్రపంచానికి డేంజర్ గా మారింది. ఈ డెడ్లీ ఎంపాక్స్ వైరస్ దీని వీక్ వేరియంట్ 2022లో ప్రపంచమంతా వ్యాపించే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి ఈ మధ్యలో ఒక కొత్త స్ట్రెయిన్ వచ్చింది. అది ముందు కంటే కూడా చాలా ఎక్కువ పవర్ఫుల్ అండ్ వైరలెంట్. ఎంత అంటే కొన్ని నెలల్లోనే ఇది సెంట్రల్ ఆఫ్రికాకి చెందిన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశం నుండి వ్యాపించడం మొదలుపెట్టి ఇప్పుడు ఇది ఆఫ్రికాకి చెందిన ఈ 12 దేశాలు అండ్ వాటితో పాటు యూరోప్లోని స్వీడన్, సౌదీ అరేబియా అండ్ ఆఖరికి ఫిలిప్పైన్స్ లాంటి ఒక ఈస్ట్ ఏషియన్ దేశం వరకు కూడా ఇది వ్యాపించింది. అండ్ ఎస్టిమేట్స్ చెప్పేదాని ప్రకారం ఈ కొత్త వేరియంట్ కోవిడ్ కంటే కూడా అట్లీస్ట్ 7 టైమ్స్ ఎక్కువ డెడ్లీగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గానే పిఎం మోడీ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా గారు కూడా ఒక అర్జెంట్ మీటింగ్ పెట్టారు. దాంట్లో ఆయన ఢిల్లీ, ఎక్కడి నుండైతే అందరికంటే ఎక్కువ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఇండియాకి వస్తారో అక్కడ 3 మేజర్ హాస్పిటల్స్, రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, సఫ్దర్జంగ్ హాస్పిటల్ మరియు లేడీ హార్డింగే హాస్పిటల్, వీటిని జనాలను క్వారంటైన్ చేయడానికి రెడీగా ఉంచమని అలర్ట్ చేశారు. అలాగే దీంతో పాటు ఆయన మిగిలిన స్టేట్స్ను వాళ్ళు కూడా తమ హాస్పిటల్స్ని ఈ కొత్త మహమ్మారి కోసం సిద్ధంగా ఉంచమని అప్పీల్ చేశారు. బేసికల్లీ ఏ వైరస్ అయినా కూడా ఐడియల్గా 2-3 ఇయర్స్ వరకు మనిషి శరీరంలో ముందు ఇంక్యుబేట్ అవుతుంది. ఈ వైరస్ దానిలో అదే మ్యుటేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈ మ్యుటేషన్స్ ద్వారా ఇది ఎలాంటి స్ట్రక్చర్ తయారు చేస్తుందంటే అది భారీ సంఖ్యలో చాలామంది మనుషుల ఇమ్యూన్ సిస్టమ్స్ను డిస్టింగ్విష్ చేసి అందరినీ ఒకేసారి దెబ్బకొడుతుంది. అండ్ దెన్ ఇదే ఇంక్యుబేషన్ పీరియడ్ తర్వాత ఏదో ఒక అన్ఫార్చునేట్ రోజు దాని నుండి ఎలాంటి ప్రాణాంతకమైన వేరియంట్ పుడుతుంది అంటే అది వేగంగా మ్యాసివ్ పబ్లిక్లో వ్యాపించడం మొదలుపెట్టి అందరి ప్రాణాలు తీసేయడం మొదలు పెడుతుంది. ఈ రోజు నుండి ఎగ్జాక్ట్గా 2 సంవత్సరాల ముందు 2022లో ఇదే ఎంపాక్స్ వైరస్కు సంబంధించిన ఒక లెస్ సీరియస్ అవుట్బ్రేక్ వచ్చి వెళ్ళిపోయింది. ఇది ప్రపంచం మొత్తంలో 1 లక్ష మందిని ఇన్ఫెక్ట్ చేసింది, విచ్ బేసికలీ మీన్స్ దీనికి ఇంక్యుబేషన్ కోసం చాలా ఎక్కువ సమయం దొరికింది. అండ్ ఇప్పటి వేరియంట్ ముందు దానికంటే చాలా ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది. సో March 2020లో కోవిడ్ వైరస్ది వచ్చినట్టు ఈ వైరస్కి కూడా ఫైనలీ టిప్పింగ్ పాయింట్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుండి ఇది ఇంకా వేగంగా వైరల్ అవుతుంది అండ్ గ్లోబల్ పాండమిక్ కాజ్ చేస్తుంది. మనం మళ్ళీ ఈసారి 2 సంవత్సరాలు లాక్డౌన్లోకి చిక్కుకుపోవాల్సిందేనా? అండ్ ఈ వైరస్ కేవలం ఆఫ్రికాలోని ఒక దేశం నుండి సడన్గా ప్రపంచమంతా ఎలా వ్యాపించింది? కోవిడ్ లాగానే దీని విషయంలో కూడా ఇది ప్రాణాంతకంగా మారేలా ఎవరైనా ఏదైనా చేశారా? మన దగ్గర దీనికోసం ఏదైనా వ్యాక్సిన్ ఉందా లేదా? లేదంటే కోవిడ్ సమయంలో ఎక్స్పీరియన్స్ చేసినట్టుగానే ఈసారి కూడా మనం హెల్ప్లెస్నెస్ ఎక్స్పీరియన్స్ చేస్తామా? అయితే ఈరోజు ఈ ప్రశ్నలన్నిటికీ సంబంధించిన సమాధానాలను పూర్తి సైన్స్తో మీకు అర్థమయ్యే భాషతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది 1958 డెన్మార్క్కి చెందిన కొంతమంది వైజ్ఞానికులు తమ పోలియో వ్యాక్సిన్ని టెస్ట్ చేయడం కోసం సింగపూర్ నుండి కొన్ని మెకక్యూ కోతులను ఇంపోర్ట్ చేయించారు. ఆ కోతులు డెన్మార్క్కి చేరుకున్నప్పుడు ఆ సైంటిస్టులు వాటిలో ఒక కోతి ఏదో సివియర్ వైరల్ ఇన్ఫెక్షన్ లాంటి సింప్టమ్స్ను చూపించడం అబ్జర్వ్ చేశారు. సింప్టమ్స్ అంటే లైక్ హై ఫీవర్, మజిల్ పెయిన్స్, స్కిన్ లీషియన్స్ ఎక్సెట్రా. ఇప్పుడు దాన్ని ఈ కన్సర్న్ బేసిస్ మీద వాళ్ళు ఈ కోతి స్కిన్ లీషియన్స్ యొక్క కొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసి వాటిని టెస్ట్ చేసినప్పుడు నిజానికి ఆ కోతి ఒక కొత్త అరుదరకమైన పాక్స్ వైరస్తో ఇన్ఫెక్ట్ అయ్యి ఉందని తెలిసింది. అండ్ ఇక్కడ నుండి ఆ వైరస్కు మొదటిసారి ఎంపాక్స్ వైరస్ అని పేరు పెట్టారు, అంటే మంకీ పాక్స్ వైరస్, ఎందుకంటే దీని అందరికంటే ముందు ఒక మంకీలో కనిపెట్టడం జరిగింది. అసలు ఇది కోతుల నుండి మనుషుల్లోకి ఎలా వచ్చింది? అండ్ ఈరోజు ఆల్మోస్ట్ 7 డెకేడ్స్ తర్వాత ఇది సడన్గా ఇంత భయంకరమైన రూపంలోకి మారేంతలా ఏం జరిగింది? ఈ ఎంపాక్స్ వైరస్కి సంబంధించి అందరికంటే ఫస్ట్ హ్యూమన్ విక్టిమ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఉండే ఒక 9 సంవత్సరాల పేద ట్రైబల్ పిల్లాడు. ఈ అబ్బాయి మరియు ఇతని ట్రైబ్ వాళ్ళ శరీరాలు ఆ వైరస్కు ఒక ఇంక్యుబేషన్ ఎక్స్పెరిమెంటల్ ల్యాబొరేటరీ లాగా మారిపోయాయి. వాటిలో అవి హ్యూమన్స్ను ఇన్ఫెక్ట్ చేసే పద్ధతిలో మ్యూటేట్ అవ్వడం స్టార్ట్ చేశాయి. అండ్ వాటిలోనే ఒక మ్యూటేషన్, ఒక వేరియేషన్ ఎంత పర్ఫెక్ట్గా మారింది అంటే అది ఆ పిల్లాడిని చంపేసింది. బట్ అన్ఫార్చునేట్లీ అది కేవలం బిగినింగ్ మాత్రమే. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ వైరస్ 2 మేజర్ గ్రూప్స్ అంటే క్లేడ్స్గా ఎవాల్వ్ అయ్యింది. క్లేడ్ 1 కాంగో బేసిన్ క్లేడ్ అని కూడా అంటారు. ఇది మోస్ట్లీ కేవలం DRC అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోనే కాన్సన్ట్రేటెడ్గా ఉండేది. అండ్ క్లేడ్ 2 వెస్ట్ ఆఫ్రికా క్లేడ్ అని కూడా అంటారు. పేరుకు తగినట్టుగానే వెస్ట్ ఆఫ్రికన్ దేశాల్లో మాత్రమే వ్యాపించడం మొదలుపెట్టింది. ఇప్పుడు ముందుకు వెళ్లే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరేమనుకుంటున్నారు ఈ 2 గ్రూప్స్లో ఎక్కువ ప్రమాదకరమైన ఎంపాక్స్ క్లేడ్ ఏది అయి ఉంటుంది? ఓకే, నేను మీకు ఒక స్మాల్ హింట్ ఇస్తాను. ఇది 1970 నుండి ఇప్పటి వరకు అన్ని ఎంపాక్స్ బ్రేక్అవుట్స్ యొక్క లిస్ట్. దీంట్లో ఏ బ్రేక్అవుట్ను ఏ క్లేడ్ కాజ్ చేసింది అనేది క్లియర్గా మెన్షన్ అయి ఉంది. ఇప్పుడు నాకు చెప్పండి,
న్యాచురల్గా మీరు క్లే టూ భయంకరమైనది, ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువ బ్రేక్అవుట్స్ ఇదే కాజ్ చేసింది మరియు ఇదే ఎక్కువ దేశాల్లో వ్యాపించింది ఇండియాతో సహా అని ఆలోచిస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ మీరు తప్పుగా ఆలోచించారు. ఫస్ట్లీ క్లేడ్ వన్ ఎక్కువ సివియర్ సిమ్టమ్స్ చూపిస్తుంది క్లేడ్ టూతో కంపేర్ చేస్తే, అండ్ అందుకే అది బార్డర్స్ క్రాస్ చేసేటప్పుడు ఈజీగా దొరికిపోతుంది, అండ్ దాంతో బాధపడే జనాలు దూర దూరంగా మైగ్రేట్ అయ్యే సమర్థత కలిగి ఉంటారు. ఇంకోవైపు క్లేడ్ టూ చాలా మైల్డ్ సిమ్టమ్స్ చూపిస్తుంది, అండ్ అందుకే దానివల్ల ఇన్ఫెక్ట్ అయిన జనాలు ఈజీగా బార్డర్స్ వగైరా క్రాస్ చేసి ఇతర దేశాల్లోకి వెళ్ళిపోతారు. అంటే ఎక్కువ దేశాల్లో వ్యాపించడం అనేది ఎక్కువ భయంకరమైన వేరియంట్గా ఉండటంతో సమానం అవ్వదు. ఇంకొక విషయం ఏంటంటే క్లేడ్ టూకి నిరంతరం ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఇన్ని దశాబ్దాలలో ఇప్పుడు మన హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా దానితో పోరాటం నేర్చుకుంది. కానీ క్లేడ్ వన్ విషయానికి వస్తే మన ఇమ్యూన్ సిస్టమ్ దానితో ఫైట్ చేయడానికి ఇప్పటికీ ఇంకా కేపబుల్గా మారలేదు. అండ్ ఈ కారణం వల్లే మీరు చూడొచ్చు క్లేడ్ టూ యొక్క కేస్ ఫెటాలిటీ రేట్, అంటే ఇన్ఫెక్ట్ అయిన జనాల్లో ఎంతమంది చనిపోతున్నారు దాని పర్సంటేజ్ కేవలం 1% ఉంది. కానీ క్లేడ్ వన్ యొక్క కేస్ ఫెటాలిటీ రేట్ 10% ఉంది. అంటే ఈ వేరియంట్తో ఇన్ఫెక్ట్ అయిన 10 మందిలో ఒక మనిషి ఖచ్చితంగా చనిపోతాడు. అండ్ ఎస్, ఈ మరణాల వెనుక డెఫినెట్లీ కాంగో యొక్క పూర్తి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒక ఫ్యాక్టర్ అవ్వచ్చు. కానీ 1% అండ్ 10% మధ్య ఉన్న డిఫరెన్సెస్ అయినా కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇదే అసలు ప్రాబ్లం. ఇప్పుడు 2024లో వ్యాపిస్తున్న ఈ ఎంపాక్స్ యొక్క వేరియంట్ అది ఈ క్లేడ్ వన్ వేరియంట్. అది డిఆర్సి నుండి కాంగో నుండి బయటకు వచ్చి ఇప్పుడు మెల్లమెల్లగా మొత్తం ఆఫ్రికా, యూరోప్, మిడిల్ ఈస్ట్ అండ్ ఏషియాలో కూడా అడుగుపెట్టింది. బట్ ఇండియా సంగతి ఏంటి? ఇండియా సేఫేనా? మనం కూడా భయపడాలా? వెల్, ఈరోజు నుండి 2 సంవత్సరాల ముందు యుఏఈ నుండి కేవలం ఒక ఇన్ఫెక్ట్ అయిన కేరళకు చెందిన వ్యక్తి ఇండియాకు తిరిగి వచ్చాడు. అది కూడా లెస్ సీరియస్ క్లేడ్ టూ ఇన్ఫెక్టెడ్. కానీ చూస్తూ చూస్తుండగానే అతని నుండి 25 మంది ఇన్ఫెక్ట్ అయ్యారు, అండ్ ఒకరు చనిపోవడం కూడా జరిగింది. నౌ జస్ట్ ఇమాజిన్, ఇలాంటి సిమిలర్ నిర్లక్ష్యం ఒకవేళ క్లేడ్ వన్ విషయంలో కూడా జరిగితే దాని ఫలితం ఇంకా దారుణంగా ఉంటుంది. కరెంట్లీ క్లేడ్ వన్ యొక్క కేసెస్ వేగంగా ఆఫ్రికాలో పెరుగుతున్నాయి, అండ్ ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం యొక్క స్టాటిస్టిక్స్ ప్రకారం అట్లీస్ట్ 1 లక్ష మంది ఆఫ్రికన్స్ మెడికల్, ఎడ్యుకేషన్ లేదా ఇతర కారణాలతో ప్రతి సంవత్సరం ఇండియాకు వస్తూ ఉంటారు. ప్లస్ మీకు తెలుసు 2022లో ఇండియాలో ఒక డెత్ రికార్డ్ అయింది కదా, అతను యుఏఈ నుండి తిరిగి వచ్చిన ఒక యంగ్ అబ్బాయి. అతను ఎప్పుడూ ఆఫ్రికా వెళ్ళనేలేదు, కానీ అతనికి వైరస్ వచ్చింది. ఎలా? వెల్, సింప్లీ విగ్గెస్, యుఏఈలో అతను ఆఫ్రికా నుండి వచ్చిన ఒక వ్యక్తితో క్లోజ్ కాంటాక్ట్లో ఉన్నాడు. అంటే కేవలం ఆఫ్రికా నుండి వస్తున్న వాళ్ళను మాత్రమే స్క్రూటనైజ్ చేయడం కాదు, వేరే ఏదైనా ఫారిన్ కంట్రీ నుండి వస్తున్న వాళ్ళు కూడా రిస్క్లో ఉండొచ్చు. ఒకవేళ మనం ఈ క్లేడ్ వన్ను మన దేశంలోకి రాకుండా ఆపాలి అంటే మనం అందరినీ టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ఒక్క అబ్బాయి 25 మందిని ఇన్ఫెక్ట్ చేశాడు. ఆయన ప్రతి సంవత్సరం బిట్వీన్ ఇండియా అండ్ యుఏఈ కనీసం 90 లక్షల మంది రెగ్యులర్గా ట్రావెల్ చేస్తారు. అండ్ ఒకవేళ ఈ వైరస్ ఇంకా యూనిక్ ఎథనిసిటీస్ ప్రజలను దాని నివాసంగా మార్చుకుంటే, వాళ్ళ శరీరాలను దాని నివాసంగా మార్చుకుంటే, దాని ప్రయోగశాలగా మార్చుకుంటే, అక్కడ అది మ్యుటేషన్స్ చేయడం, అడాప్టేషన్స్ తీసుకురావడం, దాని స్ట్రక్చర్ని చేంజ్ చేసుకోవడం ఇలాంటివి చేస్తే ముందు ముందు ఇంకా ఎక్కువ డేంజరస్ వేరియంట్స్ తయారవ్వచ్చు. అవి పాపులేషన్ స్పెసిఫిక్ కూడా అవ్వచ్చు. ఎలా అంటే 1970లలోనే ఆఫ్రికన్ ట్రైబ్స్కి జరిగినట్టు, ఇంత ఎక్కువ పాపులేషన్తో ఉన్న మనం కేవలం ఆ వైరస్కి కదలే ల్యాబొరేటరీస్గా మాత్రమే కాదు, మనం పెద్ద ఫ్యాక్టరీస్గా మారిపోతాం. అవి మొత్తం ప్రపంచానికి ప్రాణాంతకమైన క్లేడ్ వన్ ఎంపాక్స్ వైరస్ సప్లై చేయగలవు. ఎందుకంటే ఎలాగో ఈ వైరస్కి వ్యాపించడానికి పెద్దగా ఏం అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా ఇన్ఫెక్టెడ్ మనిషి లేదా యానిమల్ యొక్క స్కిన్ మీద లీజియన్స్ ఉంటే, లేదా ఎవరైనా ఇన్ఫెక్టెడ్ మనిషి లేదా యానిమల్ని ముట్టుకుంటే, సో మీరు కేవలం ఆ మనిషి లేదా జంతువును లేదా ఆ వస్తువును ముట్టుకోవాలంతే, మీరు కూడా ఎఫెక్ట్ అయిపోతారు. డేటా ప్రకారం జీనస్ ఆర్థోపాక్స్ వైరస్ ఏ కేటగిరీ ఆఫ్ వైరస్కు అయితే ఈ ఎంపాక్స్ చెందిందో, వీటికి ఒకవేళ డార్క్, కూల్, లో హ్యూమిడిటీ ఉన్న ఎన్విరాన్మెంట్ దొరికితే అప్పుడు అవి క్లాత్స్, టేబుల్, గ్లాస్ లాంటి ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ మీద కూడా 15 రోజుల కంటే ఎక్కువ సమయం వరకు ఈజీగా బ్రతికి ఉండగలవు. అంటే ట్రైన్ మొదలైన వాటి ద్వారా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఎవరైనా ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ 10 రోజుల కంటే ముందు ఆ ట్రైన్లోని సీట్ మీద కూర్చున్నాడు, ఒకవేళ అతని వైరస్ అక్కడ సీట్ మీద ఉండిపోతే అది అప్పుడు కూడా జనాల్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. మన ఇండియన్ ట్రైన్స్లో జనాలు ఎలా ఉంటారు అనేది మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు కాన్సిక్వెన్సెస్ ఎంత తీవ్రంగా ఉంటాయో మీ ఊహకే వదిలిస్తున్నాను. ఒకవేళ మిమ్మల్ని ఈ వైరస్ ఇన్ఫెక్ట్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది, లేదా ఎవరైనా ఒక పర్సన్ని ఆ వైరస్ ఇన్ఫెక్ట్ చేసిందా లేదా అని ఎలా తెలుస్తుంది? అయితే చూడండి, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎంపాక్స్ వైరస్కి సంబంధించినవి 2 స్ట్రెయిన్స్ ఉన్నాయి, క్లేడ్ 1 అండ్ క్లేడ్ 2. కానీ వీటిలో ఒక మంచి ఉంది, వీటి సిమ్టమ్స్ ఒకేలాగా ఉంటాయి బట్ సివియారిటీలో తేడా ఉంటుంది. క్లేడ్ 1 సిమ్టమ్స్ ఎక్కువ సీరియస్ అండ్ డెడ్లీగా, అండ్ క్లేడ్ 2 కొంచెం తక్కువగా ఉంటాయి. 2 కేసెస్లో కూడా వైరస్తో కాంటాక్ట్లోకి రావడం నుండి ఫుల్ బ్లోన్ ఇన్ఫెక్షన్ అవ్వడం వరకు మీ శరీరం మేజర్గా 3 స్టేజెస్ నుండి వెళ్తుంది. స్టేజ్ 1 ఇంక్యుబేషన్ పీరియడ్, స్టేజ్ 2 ప్రోడ్రూమ్, అండ్ స్టేజ్ 3 ర్యాషింగ్. ఇంక్యుబేషన్ పీరియడ్ అప్పుడు వైరస్ మీ శరీరంలోకి ఎంటర్ అవుతుంది అండ్ బాడీలో అడాప్ట్ అవ్వడానికి మరియు మల్టిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఈ పీరియడ్ జనరల్గా
ఒకటి నుంచి 2 వారాల వరకు ఉంటుంది. అండ్ ఈ సమయంలో బాడీలో ఎటువంటి సింప్టమ్స్ కనిపించవు. అంటే ఈ పీరియడ్లో మీ శరీరంలో ఆల్రెడీ ఆ వైరస్ ఉండొచ్చు, అండ్ అది మీకు తెలియకపోవచ్చు కూడా. తర్వాత ప్రోడ్రోమ్ స్టేజ్. ఇది చాలా ప్రమాదకరమైనది. ఈ స్టేజ్లో మీకు ఎంపాక్స్ యొక్క ఎర్లీ సింప్టమ్స్ కనిపించడం మొదలవుతుంది, లైక్ ఫీవర్, అలసట, వీక్నెస్, హెడేక్, గొంతులో వాపు, కఫ్. ఇవి జనరల్గా ఏ వైరల్ ఇన్ఫెక్షన్లో అయినా కనిపిస్తాయి. అయితే వేరే ఏ ఇతర వైరల్ ఇన్ఫెక్షన్స్లో కనిపించింది దీంట్లో ఎక్స్ట్రాగా ఒకటి కనిపిస్తుంది, అదే లింపడినోపాతి ఆర్ సింప్లీ స్వాలన్ లింఫ్ నోడ్స్. మీరు చూసే ఉంటారు మనకి మౌత్ అల్సర్స్ వచ్చినప్పుడు ఇక్కడ లోవర్ జా కింద ఒక పెయిన్ఫుల్ ముడిలాంటి స్ట్రక్చర్ తయారవుతుంది, అవే ఈ లింఫ్ నోడ్స్. అవి మన శరీరంలో విస్తరించి ఉన్న చిన్న చిన్న లోకల్ పోలీస్ స్టేషన్స్ లాగా ఉంటాయి. సో ఒకవేళ మీకు బాగా ఎక్కువ వైరల్ ఫీవర్ ఉంటే, అలసటగా అనిపిస్తూ ఉంటే, అండ్ దాంతోపాటు మీ గొంతు దగ్గర ముడ్లు కూడా ఫామ్ అయి ఉంటే, మోస్ట్ ప్రాబబ్లీ మిమ్మల్ని ఎంపాక్స్ వైరస్ ఇన్ఫెక్ట్ చేసింది. అండ్ మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఒకవేళ సపోజ్ మీరు దీన్ని ఇగ్నోర్ చేసి హోమ్ రెమెడీస్ ట్రై చేస్తూ ఉంటే, అప్పుడు మీరు థర్డ్ స్టేజ్ అయిన ర్యాషింగ్ స్టేజ్కి వెళ్తారు. ఈ స్టేజ్లో మీ శరీరంలో ఉన్న వైరస్ కంప్లీట్గా యాక్టివేట్ అయిపోతుంది, అండ్ అది మీ బాడీలోకి ఎపిథీలియల్ సెల్స్ లైక్ స్కిన్ సెల్స్, వీటిని ఇన్ఫెక్ట్ చేయడం మొదలు పెడుతుంది. అందుకే ఈ స్టేజ్లో మీ స్కిన్కి ముందు ఫ్లాట్ డ్రై లీజియన్స్ తయారవడం మొదలవుతుంది, వీటిని మ్యాక్యూల్స్ అంటారు. తర్వాత ఆ లీజియన్స్ ప్యాప్యూల్స్ అవ్వడం కోసం ఉబ్బడం మొదలు పెడతాయి, అండ్ తర్వాత వాటిలో ఫ్లూయిడ్ నిండడం స్టార్ట్ అవుతుంది, వాటిని వెసికిల్స్ అంటారు. అండ్ వీటన్నిటి తర్వాత అక్కడ మీకు నొప్పి రావడం కూడా స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ లీజియన్స్ని పస్ట్యూల్స్ అంటారు. ఇప్పటిదాకా నేను చెప్పిన స్టేజెస్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కేవలం 1 నుంచి 2 వారాల్లోనే ప్రోగ్రెస్ అవుతాయి, అండ్ ఆ తర్వాత మీరు మీ పూర్తి లొకాలిటీలో ఎంపాక్స్ను వ్యాపించేస్తారు. సో ఒకవేళ ఎవరికైనా ఎంపాక్స్ వైరస్ ఇన్ఫెక్ట్ చేస్తే, లేదా ఎవరైనా పేషెంట్కి ఎంపాక్స్ వైరస్ సింప్టమ్స్ కనిపిస్తున్నాయంటే, అప్పుడు ఆ పర్సన్ ఏం చేయాలి? వెల్, WHO కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది, మీరు ఈ విషయాలు ఫాలో అవ్వాలి. అన్నిటికంటే ముందు మీరు మీ పర్సనల్ హైజీన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ మీ ఇంట్లో ఆర్ మీ సరౌండింగ్లో ఉండే డైలీ ఆబ్జెక్ట్స్, జనాలు మాటిమాటికి ముట్టుకునేవి, వాటిని రెగ్యులర్గా శానిటైజ్ చేయాలి. అండ్ ఎవరిలోనైనా మీకు ఎంపాక్స్ సింప్టమ్స్ కనిపిస్తే వాళ్ళతో క్లోజ్ కాంటాక్ట్ ఆర్ ఇంటిమెసీని అవాయిడ్ చేయాలి, వాళ్ళు మీ సొంత కుటుంబ సభ్యులైనా సరే. యానిమల్స్ ద్వారా కూడా ఈ వైరస్ మీ వరకు రాకుండా ఉండాలి అంటే, వీలైనంత వరకు స్ట్రే యానిమల్స్ని టచ్ చేయకండి, వాటికి దూరంగా ఉండండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఒకవేళ మీకే కనుక ఎంపాక్స్ వస్తే వెంటనే మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకోండి. అలాగే బాడీ మీద ఉన్న అన్ని ర్యాషెస్, లీజియన్స్ డ్రై అయ్యి అక్కడ కొత్త హెల్దీ స్కిన్ డెవలప్ అయ్యేంత వరకు సోషల్ కాంటాక్ట్ చేయకండి. దీనివల్ల ఈ వైరస్ ఇతరులకు సోకదు. గుర్తుపెట్టుకోండి, ఈ పూర్తి ఇన్ఫెక్షన్లో నిర్లక్ష్యం అన్నిటికంటే పెద్ద శత్రువు అయ్యే అవకాశం ఉంటుంది. దీంట్లో మీరు మీకోసం కాకపోయినా కనీసం మీ వాళ్ళ కోసమైనా ఈ స్ట్రిక్ట్ ఐసోలేషన్ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాల్సిందే. అయితే ఫైనల్గా మా రీసెర్చ్ టైంలో ఒక చాలా షాకింగ్ అండ్ పెయిన్ఫుల్ విషయం గురించి నాకు తెలిసింది. ఇది ఒక చాలా పెద్ద పారాడాక్స్ కూడా. సో ఎంపాక్స్ని డీల్ చేయడం కోసం కరెంట్లీ ఒక చాలా పవర్ఫుల్ వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంది, దాని పేరు MVA-BN. కానీ కోవిడ్ లాగా 2022 ఎంపాక్స్ అవుట్బ్రేక్ అప్పుడు యుఎస్ఏ ప్రపంచంలోని టోటల్ 88% వ్యాక్సిన్ షాట్స్ని హోల్డ్ చేసి ఉంచింది. కానీ అక్కడైతే కేవలం ఇంచుమించుగా 32,000 కేసులు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. అంటే ఐరని చూడండి, WHO యొక్క అన్నిటికంటే పెద్ద ఫైనాన్షియల్ సపోర్టర్ యుఎస్ఏ. నిజానికి అమెరికానే WHOకు ఆఫ్రికాలో పెరుగుతున్న కేసెస్కు రిలీఫ్ ఇవ్వడం కోసం ఫండ్స్ లేదా వ్యాక్సిన్స్ ఇవ్వాలి, కానీ రివర్స్లో ఎవరికైతే అవసరం లేదో వాళ్లే హోల్డ్ చేసుకుని కూర్చున్నారు. అండ్ చివరికి రీసెంట్గా యూరోపియన్ కమిషన్ యొక్క హెల్త్ ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్ అండ్ రెస్పాన్స్ అథారిటీ HERA అండ్ ఒక ఫార్మసూటికల్ కంపెనీ బవారియన్ నార్డిక్ ఫైనల్గా ఆఫ్రికాకు దగ్గర 215,000 డోసెస్ డొనేట్ చేయబోతున్నాయి. ఈ ఇనిషియేటివ్ను యుఎస్ఏ అండ్ WHO బహుశా ముందే తెలుసుకుని ఉండాల్సింది, కానీ ఆఫ్రికా ప్రాబ్లం వెస్ట్ ప్రాబ్లం కాదు కదా, అందుకే ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. బట్ అల్టిమేట్లీ ఇలాంటి కేసెస్లో ఏం ఉపయోగం? మీరు మీ దేశం కోసం వ్యాక్సిన్స్ అయితే అరేంజ్ చేసుకుంటున్నారు, కానీ ఆ వ్యాధి మూలాలే ఫిక్స్ అవ్వకపోతే ఆ వ్యాధి శాశ్వతంగా తగ్గడం అయితే జరగదు కదా. జ్వరం మందు ఇచ్చినంత మాత్రాన క్యాన్సర్ తగ్గిపోతుందా? ఇక్కడ అసలైన మూలం ఆఫ్రికానే. దీన్ని కంటెయిన్ చేయడం అన్ని కంట్రీస్కి టాప్ ప్రయారిటీగా ఉండాలి. ఈవెన్ ఇండియా కూడా ఈ కాజ్లో సపోర్ట్ చేయగలదు, ఎందుకంటే ఇండియాని ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అంటారు కదా. మనం కోవిడ్ టైంలో పేద దేశాలకు వ్యాక్సిన్స్ ప్రొవైడ్ చేసినట్టుగానే ఇక్కడ కూడా మన సహాయాన్ని అందించగలం. అండ్ ఫైనలీ మనమందరం కలిసి ప్రిపేర్డ్గా ఉండాలి. ఒక ప్రాపర్ సివిక్ సెన్స్తో అండ్ ఒక మంచి నాగరికుడు నాగరికురాలిగా మన డ్యూటీస్ ఫాలో అవ్వాలి. దానివల్ల మనం ఈ వైరస్ యొక్క వ్యాప్తిని వీలైనంత వరకు తగ్గించగలుగుతాం, అదేవిధంగా మరణాలు కూడా తగ్గుతాయి. కాబట్టి అవేర్నెస్ స్ప్రెడ్ అయ్యేలా ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు వీలైనంత వరకు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో గొప్ప గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఈ ఫేస్బుక్లో వీడియోస్ తక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాం. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది, కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది,
అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.